మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట బీజేఆర్ చౌరస్తాలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. 2 లక్షల రుణమాఫీ వ్యవహారం అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వార్ ఉద్రిక్తతకు దారితీసింది. రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంతో సవాల్ విసిరిన హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడం ఉత్కంఠకు దారితీసింది. ఫ్లెక్సీ తీయాలని బీఆర్ఎస్ కి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు టెన్షన్ పుట్టించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి అక్కడున్న హరీష్ రావు ఫ్లెక్సీలను చించివేయటం గందరగోళానికి తెరతీసిందని చెప్పుకోవచ్చు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసి ఆందోళనకారులను స్టేషన్ కు తరలించారు. ఘటనపై స్పందించిన హరీష్ రావు కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారాయన. సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. ఈ దాడిని అడ్డుకోవలసిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.